అందరికి నమస్కారం ఇవాళ మనం రఘుపతి రాఘవరాజారం పాట గురించి ఒకసారి చూద్దాం ఈ పాటని మనకి బాగా పాపులరైజ్ చేసినది మన ఎన్నాళ్ళు కూడా చాలా చక్కగా పాడుతూ ఉన్నది గాంధీ గారు మార్పు తీసుకొచ్చినదని మనకి ఇటీవల తెలుస్తుంది అది ఒరిజినల్ వర్షను లక్ష్మణాచార్య గారు అని చెప్పి ఆయన రాశారు సంస్కృతంలో అయితే మనం పాడేది ఏంటి రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం ఈశ్వర అల్లా తేరోనాం సబ్ సబ్కో సన్మతి తే భగవాన్ అని చెప్పి ఉంటుంది పాట అంటే అనగా ఏంటి మత సామరస్యం కోసం దానిని అలా రాశారు అని మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఈ నిజానికి అందులో ఆ పాట పాడేది చాలా మంది హిందువులే పాడతారు కదా ఇంకెవరు పాడరు అది ఎందుకంటే అన్ని మతస్తులకి మన యొక్క దేవుళ్ళను వాళ్ళు అంగీకరించరు కాబట్టి ఖచ్చితంగా ఆ పాట పాడే పాటలు అలాంటప్పుడు ఇంకా ఆ పాట పాడడం ఎందుకు దాని బదులు ఒరిజినల్ వర్షనే పాడుకోవచ్చు కదా పూర్తిగా రాముణ్ణే సూచిస్తూ పాడచ్చు కాబట్టి మనం ఇవాళ ఆ ఒరిజినల్ వర్షన్ని ఒకసారి ఎలా వస్తుందో చూద్దాము అది నేర్చుకుని మనం ఇక పైన పాడడం మంచిది అని నా ఉద్దేశం అలాగే చాలామంది ఉద్దేశం కూడా అది ఎలా వస్తుందంటే रघुपति राघवराज पतपावनसीम सुंदर विग्रह मेघ श्याम गंगा शालग्राम భద్రగిరీశ్వర సీతారా భగత జన ప్రియ సీతారాం జానకిరమణ సీతారా జయ జయ రాఘవ సీతారా ఈ పాట మనం అందరం నేర్చుకుందాము నేర్చుకుని అందరికీ మనం నేర్పిద్దాం ఇలాగ రాముని స్థుతిస్తూ మనం పాడితే చాలదా మనకి చెప్పండి నమస్కారం